ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమైన సంగతి తెలిసిందే గతేడాది డిసెంబర్ ముప్పైనా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు అయితే అతడు మరో ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు పంత్ తిరిగి మళ్లీ ఏడాది సెప్టెంబర్లో మైదానంలో అడుగు పెట్టే అవకాశం ఉంది ఇక ఈ ఏడాది సీజన్కు పంత్ దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు కాగా పంత స్థానాన్ని భర్తీ చేసే పనిలో ప్రస్తుతం ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ పడింది ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫిల్ సాల్ట్ మినహా మరో వికెట్ కీపర్ లేడు కాబట్టి ఖచ్చితంగా మరో వికెట్ కీపర్ను జట్టులోకి తీసుకోవాల్సింది ఈ నేపథ్యంలో పంత స్థానాన్ని కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ అజారుద్దీన్తో తో భర్తీ చేయాలని ఢిల్లీ టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం మహమ్మద్ అజారుద్దీన్ కు దేశ టీ ట్వంటీ క్రికెట్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది ఇప్పటి వరకు దేశవాలి టీ ట్వంటీ క్రికెట్ లో ముప్పై తొమ్మిది మ్యాచ్లు ఆడిన అజారుద్దీన్ ఏడు వందల నలభై ఒక్క పరుగులు సాధించాడు అతడు ఇన్నింగ్స్లో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అదేవిధంగా అతడి కెరీర్లో అత్యధిక స్కోర్ నూట ముప్పై ఏడు కాగా లోఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చి విధ్వంసం సృష్టించే సత్తా అజారుద్దీన్కి ఉంది